హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటాడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ న్యూస్ అనాలిసిస్లో మేజర్గా అయితే మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి, అలాగే చిన్న చిన్న న్యూస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసిన లెవెల్స్, అలాగే ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకుని ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు నిన్న ఈ రెండు వీడియోస్లో కూడా మోస్ట్లీ అడిగిన, ఎక్కువ శాతం అడిగిన ఒక డౌట్ ఏంటంటే, ఎన్ని షేర్లు హోల్డ్ చేస్తే మనం షేర్ హోల్డర్ కేటగిరీలో ఉంటామని. సో దానికి ఆన్సర్ అయితే ఒక్కటి ఫ్రెండ్స్, ఓకే, ఒకే ఒక్క షేర్ ఉన్నా సరే మనకి సరిపోతుంది. సో ఒక్క షేర్ని మనం హోల్డ్ చేస్తున్నా సరే మనం షేర్ హోల్డర్ కేటగిరీలోకి వస్తాం. వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్ డేట్ చెప్తారో ఆ డేట్ లోపు మనకి డీమ్యాట్ అకౌంట్లో ఆ షేర్ ఉన్నట్లయితే ఒక్క షేర్ అయితే సరిపోతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలి. ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 10 లక్షల కోట్ల మార్క్ని అయితే క్రాస్ చేయడం. సో సిఎన్బిసి TV18 వాళ్ళు ఏంటంటే 1977లో దీంట్లో 10,000 రూపీస్ ఐపీఓ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇది ఇప్పుడు ఇంచుమించు ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 2.1 క్రోర్కి అయితే వెళ్ళుంటుంది అంటున్నారు. సో ఓకే, మనకి 42 ఇయర్స్లో ఇంత గెయిన్ వచ్చింది అని చెప్పే ప్రయత్నమే అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఏషియాలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు 13th ప్లేస్లో ఉందనమాట. సో 13, సో 13th ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ అలీబాబా, సో నెక్స్ట్ ఏ కంపెనీస్ ఉన్నాయనేది అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ని మీరు ఒక సైడ్ తీసుకుంటే ఆ మార్కెట్ క్యాపిటల్ని మ్యాచ్ అవ్వడానికి ఎన్ని కంపెనీస్ కావాలి అనేది అయితే తీసుకోవడం జరిగింది. సో ఒక నిఫ్టీలో మనం 50 కంపెనీస్ ఉంటాయి, దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఒక పక్కన పెడితే ఆల్మోస్ట్ మిగతా 19 కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ కూడా రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్కి సరిపోతుంది. సో అంత ఒక ఇంపార్టెన్స్ అని చెప్పే ప్రయత్నం అనమాట. అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ 35 ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక మార్కెట్ క్యాపిటల్కి సరిపోతుంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ నిఫ్టీ 250 కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ సరిపోతుంది. జస్ట్ ఒక కంపేర్ చేయడం అనమాట. సో ఒక్క కంపెనీ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని కంపెనీస్ అవుతుంది అనేది మార్కెట్ క్యాపిటల్ పరంగా అయితే. సో స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ బ్రైట్ విజనరీ ఉంటే తప్పకుండా ఎంత చిన్న కంపెనీ అయినా ఒక తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పడానికి డెఫినెట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండియా బుల్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈరోజు ఏంటంటే 2 ఇంపార్టెంట్ మీన్ ఈవెంట్స్ జరిగాయని చెప్పుకోవచ్చు ఇండియా బుల్స్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం స్వామి గారు, సో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నుంచి 2 ట్వీట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో ఈ 2 ట్వీట్స్ అండ్ ఈ ఒక అప్డేట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ అనేది ఇండియా బుల్స్ని ఈరోజు చాలా పాజిటివ్గా అయితే డ్రైవ్ చేసింది. ఓకే, అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, రేపు మనకి ఇండియా బుల్స్కి సంబంధించి అయితే అప్డేట్ వస్తుంది కోర్ట్ దగ్గర నుంచి. ఏంటి, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, కోర్ట్ ఏం తీసుకుంటుంది అనేది. అండ్ దీంతోపాటు ఎస్ బ్యాంక్ని అండ్ అంటే ఎస్ బ్యాంక్ కూడా రేపు మనకి వాళ్ళు ఫండ్ రైజింగ్ గురించి అయితే డెసిషన్ తీసుకుంటారు. అలాగే జీడిపి నెంబర్స్ కూడా రాబోతున్నాయి, ఇది నేను మీకు నిన్న కూడా చెప్పాను అండ్ ఈరోజు కూడా అప్డేట్ చేస్తున్నాను. సో 29th నవంబర్ అయితే చాలా ఇంపార్టెంట్ డేగా అయితే మిగలబోతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఇండియా బుల్స్ ఏదైతే 5 కంపెనీస్కి లోన్స్ ఇచ్చిందో దాంట్లో అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, డిఎల్ఎఫ్ అండ్ ఆంబ్రిల్ కార్ప్ వీళ్ళందరూ కూడా రీపేడ్ చేశారు. సో ఆల్రెడీ పే చేశారు అండ్ ఈ 2 కంపెనీస్ స్టాండర్డ్ అకౌంట్సే. సో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేవని చెప్పే ప్రయత్నం ఇక్కడి నుంచి జరిగిందనమాట. నెక్స్ట్ ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే తన ట్వీట్స్ ద్వారానే యాక్చువల్గా మనకి చాలా పర్సెంట్ ఇండియా బుల్స్ నెగిటివ్లోకి వెళ్ళిందనమాట. సో వీళ్ళే నరేంద్ర మోడీ గారు కూడా లెటర్ రాశారు, ఓపెన్ లెటర్ రాశారు, ఇలా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇన్ని వేల కోట్లు ఫ్రాడ్ చేసింది, సో నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తుంది, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని ఆ రోజు నరేంద్ర మోడీకి రాసింది కూడా తనే అనమాట. సో ఇప్పుడు తనేం చెప్తున్నారంటే, సో ఫస్ట్ ట్వీట్ ఏంటంటే జనరల్గా మాట్లాడారనమాట. సో ఎకానమీలో ఎవరైతే సంపాదిస్తుంటారో, డబ్బులు సంపాదిస్తుంటారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో, వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ సేవింగ్స్ని ఫైనాన్షియల్ కంపెనీస్లో పెడుతూ ఉంటారు. సో అలా కంపెనీలో పెట్టాక కంపెనీ ఒకవేళ తప్పు చేసి ఆ డబ్బుల్ని కానీ వాళ్ళకి ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు పెట్టిన డబ్బుల్ని కానీ నష్టపోయేలా చేయడం అనేది మంచి పని కాదు అని చెప్పే ప్రయత్నం ఫస్ట్ ట్వీట్లో మనకు జరుగుతుందన్నమాట. సెకండ్ ట్వీట్లో ఏం చెప్పడానికి ప్రయత్నించారంటే, ఓకే ఇలాగుంటే నాకు సర్ప్రైజింగ్గా ఉంది, ఇండియా బుల్స్ వాళ్ళు వాళ్ళ కంపెనీ డాక్యుమెంట్స్ని అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ని పంపించారు ట్రాన్స్పరెంట్గా. సో చెక్ చేసుకోండి, కావాలంటే చెక్ చేయండి, ఇది మా స్టేటస్ అని ఒక ట్రాన్స్పరెంట్గా మాకు ఈ డేటా అనేది మాకు పంపించారు. సో ఆ స్టేట్మెంట్స్ని నేను మా లీగల్ టీమ్కి ఇచ్చి ఇవి ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఎగ్జామిన్ చేయమన్నాను అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇండియా బుల్స్ మీద నెగిటివ్గా ఉన్న వ్యక్తి ఒకేసారిగా ట్రాన్స్పరెంట్ అనే వర్డ్ వాడడం అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ పంపించారు నాకు, నేను వెరిఫై చేస్తున్నాను, అది కూడా ఇక రేపు కోర్టు కేసు ఏది అని మనకు తెలుస్తుంది అనగా ఒక రోజు ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ ఏంటంటే
ఓకే ఓకే, అందరూ కూడా పాజిటివ్ అయిపోయారు ఇండియా బుల్స్ మీద అనే ఒక సెంటిమెంట్ అయితే మార్కెట్లోకి అయితే డ్రైవ్ అయింది. సో మనకి ఇంచుమించు 170 రూపీస్ దగ్గర దగ్గరగా వెళ్ళిపోయి ఇప్పుడు ఇంచుమించు డబల్ వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మధ్యలో మనకి ఎటువంటి ఫండమెంటల్ గా కానివ్వండి, లేకపోతే ఎటువంటి లైక్ బ్రేక్ డౌన్ అయితే కంపెనీలో జరగలేదు. 2-3 టైమ్స్ కూడా నేను చెప్పాను, షేర్ ప్రైస్ ఇక్కడ ఉందంటే కేవలం అలిగేషన్సే. రేపు మన కోర్ట్ అనేది ఏం చెప్తుంది, సో కోర్ట్ ఏం డెసిషన్ మాట్లాడుతుంది, వాయిదా వేస్తుందా లేకపోతే క్లియర్ జడ్జ్మెంట్ ఇస్తుందా అనే దాన్ని బట్టి నెక్స్ట్ మనకి మూవ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఎప్పటి నుంచో లీడ్ అలిగేషన్స్ ఎవరైతే చేశారో తను ఇప్పుడు కొంచెం స్టెప్ బ్యాక్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మాకు ఇలా డాక్యుమెంట్స్ పంపించింది అనడం ఏంటంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ కూడా కోర్టు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుందేమో, ఇప్పుడు కొనకపోతే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని ఒక ఊహాగానాలతో అయితే ఈరోజు మనకి రైజ్ అయింది. బట్ వాట్ ఎవర్, ఇదంతా కూడా మనకి ఓవరాల్గా ఇప్పుడు మొత్తం జరుగుతున్నదంతా కూడా జస్ట్ ఇమాజినేషన్తో మూవ్ అవుతున్నది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ సుబ్రహ్మణ్యం స్వామి గారి దగ్గర నుంచి వచ్చిన దాని ప్రకారం అయితే పాజిటివ్గానే మూవ్ అవుతుంది, మొత్తం హోల్ కేసు అంతా కూడా పాజిటివ్గా మూవ్ అవుతుందని మాత్రమే మనకు అర్థమవుతుంది. బట్ ఓవరాల్ డెసిషన్ అనేది కోర్ట్ దగ్గరే ఉంది. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 30 నవంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది, దాంట్లో ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా మేము ఫండ్స్ రేస్ చేసే ఒక ప్రపోజల్ మీద ఆ రోజు డిస్కస్ చేస్తారు అని చెప్పడంతో ఇంట్రోడక్ట్ సెషన్స్లో అయితే మనకి రైస్ కనిపించింది. క్యాపిటల్ రైస్ చేస్తున్నారంటే మోస్ట్లీ ఎవరికైనా సరే పాజిటివ్గానే ఉంటుంది, అదే మనకి ఆర్బీఎల్ బ్యాంక్లో కూడా కనిపించింది. మోస్ట్లీ ఇది చాలా డేస్ బ్యాకే సోర్సెస్ దగ్గర నుంచి వస్తుంది, సో ఇలా ఇన్ఫర్మేషన్ ఆర్బీఎల్ బ్యాంక్ ఇలా ట్రై చేస్తుందని చెప్పి ఆల్రెడీ సోర్సెస్ దగ్గర నుంచే మనకి బయటకైతే రావడం జరిగింది. ఈరోజు అఫీషియల్గా ఆర్బీఎల్ బ్యాంక్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడక్ట్ సెషన్స్లో మనకి ఓపెనింగ్లోనే ఆల్మోస్ట్ 6% దగ్గర దగ్గరగా రైజ్ అయిందనమాట. రీజన్ ఏంటని చూస్తుంటే మనకి గ్రాన్యూల్స్ ఇండియాలో స్టేక్ తీసుకోవడానికి పెద్ద పెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఫ్రిమ్స్ అన్ని కూడా పోటీ పడుతున్నాయనే న్యూస్ అయితే మనకి బయటకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఒక కంపెనీలో వాటా కొనుక్కునేందుకు పోటీ పడుతున్నారు అంటే డెఫినెట్లీ ఆ కంపెనీలో స్ట్రాంగ్ వర్త్ ఉంటేనే ఈ పోటీ అనేది ఉంటుంది అనేది ఉంటుంది. అండ్ అలాగే పోటీ పడుతున్న వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కాదు, బ్లాక్ స్టోన్ గ్రూప్ అండ్ కేకేఆర్ అనుకో, అలాగే అపాక్స్ పార్ట్నర్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే. సో ఇది రిపోర్ట్ చేసింది అయితే ఎకనామిక్స్ టైం వాళ్ళు. సో ఇలా జరుగుతుంది అనడంతో ఓపెనింగ్ మనకి చాలా స్ట్రాంగ్ అయితే అయింది గ్రాన్యూల్స్ ఇండియాలో. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ మనం చాలా హైయెస్ట్ లెవెల్స్ లోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే కూడా. సో సపోర్ట్ అనేది 12,100 దగ్గర అబ్జర్వ్ చేయండి అండ్ రెసిస్టెన్స్ అయితే 12,180 దగ్గర అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చాలా దగ్గరగానే ఇచ్చాను, బై ఛాన్స్ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఆప్షన్ చైన్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే సపోర్ట్ 31,980 దగ్గర అబ్జర్వ్ చేయండి అండ్ రెసిస్టెన్స్ అయితే 32,440 దగ్గర అయితే అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఆప్షన్ చైన్ డేటాను కూడా చూద్దాం ఎలా ఉంది ఆప్షన్ చైన్ డేటా అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రోజు మీరు ఒకవేళ ఆప్షన్ చేంజ్ చూస్తే మీకు 28 నవంబర్ అని ఉంటుంది. సో మీరు దాన్ని 5 డిసెంబర్కి అయితే మార్చుకోండి ఫ్రెండ్స్. సో మార్కెట్ అయితే హైయర్ లెవెల్స్కి వెళ్తుంది, కాకపోతే ఇక్కడ మనకి అన్వైండింగ్స్ అనేటివి ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. అంటే ట్రూగా అన్వైండింగ్స్ అయితే కనిపించట్లేదు. సో మేబీ ఇంకేదైనా ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తే ఏదైనా అన్వైండ్ అవుతాయేమో, సో చూద్దాం. సో ఇక్కడ మాట్లాడుకుంటే 12,150 దగ్గర రెసిస్టెన్సే మనకి ఎక్కువగా కనిపిస్తుంది కంపేర్డ్ విత్ సపోర్ట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సపోర్ట్ కంటే కూడా రెసిస్టెన్సే కొద్దిగా ఈరోజు కూడా అంటే అంత పెరిగినా సరే రెసిస్టెన్స్ అయితే మనకి బిల్డ్ అయింది. ఒకవేళ 12,150 కంటే పైనే ఉంటుంది మార్కెట్ అనుకుంటే మాత్రం 12,200 దగ్గర మనకి మంచి యాక్టివిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది బ్రేక్ అయితే 12,300 దగ్గర మాత్రమే మనకి ఇంకా స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో తప్పకుండా 12,200 దగ్గర ఫస్ట్ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి ఆప్షన్ చైన్ ప్రకారం అయితే. ఒకవేళ 12,150 కంటే బ్రేక్ అవుతుంది కిందకి వెళ్తుంది అనుకుంటే ఇమీడియట్ గా మనకి 12,100 దగ్గర అది బ్రేక్ అయ్యి కిందకి వీక్ అవుతుంది, సో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది అంటే నెక్స్ట్ మనకి 12,000 దగ్గర అయితే చాలా చాలా స్ట్రాంగ్ అయితే సపోర్ట్ అయితే ఉంది. సో 12,150 కింద ఉంటే 12,100 అండ్ 12,000 లెవెల్స్ అయితే మనకి సపోర్ట్ గా మారడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 5 డిసెంబర్ ని మాత్రమే మీరు కాంట్రాక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఏదైతే ఇప్పుడు 32,000 లెవెల్ కంటే మనం హైయర్ లెవెల్లో ఉన్నామో అంటే 32,000 కంటే మనం పైన ఉన్నామో, సో డెఫినెట్లీ అది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అవుతుంది. సో ఒకవేళ 32,000 దగ్గరికి వస్తున్నప్పుడు సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాదనుకుంటే నెక్స్ట్ మీకు 31,500 కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 500 పాయింట్స్, సో మధ్యలో ఏదైనా లెవెల్ చూడొచ్చు అనుకుంటే మాత్రం 31,800 దగ్గర మాత్రమే ఆప్షన్ చైన్ ప్రకారం అయితే మనకి యాక్టివిటీ ఉంది. సో 32,000 బ్రేక్ అయితే 31,800 అండ్ 31,500 దగ్గర మనకి సపోర్ట్ దొరకడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ పైకి వెళ్తుంది, సో 32,000 కంటే పైనే ఉంటుంది మనకి బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే, సో ఇమీడియట్గా 32,200 దగ్గర మనకి యాక్టివిటీ కనిపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో 87,000 అరౌండ్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అండ్ ఓవరాల్గా కూడా 111,000 మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాబట్టి 32,200 దగ్గర ఇమీడియట్గా అబ్జర్వ్ చేయండి, బట్
32,200 అంటే చాలా దగ్గర అవుతుంది కాబట్టి. సో ఒకవేళ అది బ్రేక్ అయితే మీకు ప్రీ మార్కెట్ ఓపెన్ లోనే, లేకపోతే మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడే బ్రేక్ అయితే 32,500 దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ 32,700 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో 32,200 అది బ్రేక్ అయితే 32,500 అండ్ అది బ్రేక్ అయితే 32,700. సో మార్కెట్ ఒకవేళ హైయర్ లెవెల్స్ కు వెళ్తున్నప్పుడు ఈ లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి, అండ్ ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.